నమస్కారం సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో పొత్తి కడుపులో కోపు పెరిగిపోతుందా నెల తక్కువ పిల్లల్లో సమస్యలా పక్షవాతాన్ని ఎలా అనుమానించాలి ఆందోళనతో సతమతమవుతున్నారా ఇంకా హెల్త్ టిప్ పెళ్ళికి ముందు నాచుగ్గా ఉన్న మహిళలు చాలా మంది పెళ్ళై పిల్లలు పుట్టాక బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు ఇక మెనోపాజ్ దశలోకి వచ్చేసరికి స్థూలకాయం సమస్యగా మారుతూ ఉంటుంది అయితే చాలా మందికి పొట్ట దగ్గర ముఖ్యంగా పొత్తి కడుపు భాగంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ఆహారంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిత్యం వ్యాయామాలు చేస్తున్నా పొట్ట దగ్గర కొవ్వు ఒక పట్టాన కరగదు ఇలాంటి వారికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సలు పరిష్కారాలు చెబుతోంది పొత్తి కడుపులో కొవ్వును కరిగించే ఆయుర్వేద మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మెనోపాజ్ తర్వాత చాలా మందికి పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. బరువును తగ్గించుకునేందుకు పొట్ట భాగంలో కొవ్వును కరిగించుకునేందుకు మనలో చాలా మంది చెయ్యని ప్రయత్నమంటూ ఉండదు. డైటింగ్లు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాసనాలు, ఏరోబిక్స్ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా చాలా సందర్భాలలో బరువు తగ్గడం అనేది అసాధ్యంగా ఉంటోంది. కష్టపడి కేజీ బరువు తగ్గితే మరికొన్ని రోజులకే 5-6 కేజీల బరువు పెరిగిపోతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి ముఖ్యంగా పొత్తి కడుపు భాగంలో కొవ్వును కరిగించేందుకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు పరిష్కారాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది స్త్రీలకి పొత్తి కడుపు దగ్గర మెనపాజ్ దాటాక లేదా మెనపాజ్ రీచ్ అవుతుంటే చూస్తుంటాము ఆ ప్రదేశంలో కొవ్వు పెరగడం అనేది. అయితే దీనిని మనవాళ్ళు పూర్వం నుంచి కూడా పర్వాలేదు పొట్టనే కదా పెరుగుతుంది వాళ్ళకి తెలియకుండా కూడా పెరిగిపోతూ ఉంటారు. మనం ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళని చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పటికీ కూడా వాళ్ళలో చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. అది ఎందువలన అంటే మనకి ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ అంటే కొన్ని సైంటిఫిక్ డేటా ఈస్ట్రోజన్ వల్ల కాదు అంటున్నారు. అయితే కొంత డేటా వరకు ఏంటంటే ఈస్ట్రోజన్ తగ్గిపోతే కనుక అడిపోజ్ టిష్యూ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా మళ్ళీ ప్యాంక్రియాస్ అంటే గ్రోత్ హార్మోన్ అంటారు దాన్ని. అడిపోజ్ టిష్యూ పెరగడం, ఇన్సులిన్ దానికి రెసిప్రోకేట్ అవ్వడం అనేది రెండు ప్యారలల్గా జరుగుతున్నప్పుడు వీళ్ళకు పొత్తి కడుపు భాగంలో ఎక్కువ వర్క్ ఎక్సర్సైజ్ అది మూమెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఆ ఏరియాలో పొట్ట పెరిగి పియర్ షేప్లో అది లేకపోతే యాపిల్ షేప్ కొన్ని రౌండ్గా తయారవుతూ ఉంటారు. సో దీనిని ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా దీని ఒక సమస్యగా లేదా అంటే ఇది తప్పనిసరి తగ్గించుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల గుండె సమస్యలు వస్తుంటాయి, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తుంటాయి, దీనివల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఎందువల్ల అంటే ఈ శరీరంలో ఎప్పుడైతే ఈ పొట్ట భాగం పెరుగుతుందో అప్పుడు మిగతా ఆర్గన్స్ మీద కూడా ప్రెషర్ పడుతూ ఉంటుంది. కాబట్టి దీనిని మనం పెరగకుండా చూడడానికి దీనికి సరిపడా మనం ఆహార విహారంలో మార్పులు అనుకోండి, వ్యాయామం అనుకోండి, మందుల ద్వారా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ యొక్క మెనపాజ్ దశకి చేరుతున్నారో వాళ్ళ శరీరానికి ప్రతిసారి అంటే అట్లీస్ట్ నెలకోసారైనా బరువు చూసుకుంటూ ఉండాలి. అందులో పొట్టభాగం పెరుగుతుందా లేదా అన్నది చూసుకోవాలి. దాని సరిపడా వ్యాయామం లాంటివి చేయాలి. సో వ్యాయామం చేయడం ద్వారా ఏమిటంటే బాడీ అంతా వర్కౌట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి బరువు తగ్గడానికి లేకపోతే పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క అడిపోజ్ టిష్యూ ఎప్పుడైతే పెరుగుతుందంటే వీళ్ళకి ఆకలి ఎక్కువ వేయడమా లేకపోతే సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. 60 ఏళ్ళు రాగానే నేను ఇంకేం పని చేయను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇక్కడే కూర్చుంటాను అంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండడం, వాళ్ళ పనులు వాళ్ళు ఏది కాకపోతే బయటకు వెళ్ళి వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటే కూడా ఈ యొక్క పొట్ట భాగం పెరగకుండా ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఆహార విహారాల్లో కూడా మార్పులు రావాలి. ఎందుకంటే చాలామంది ఎక్కువ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, నూనె పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు, మాంసాహారం అధికంగా తీసుకుంటూ ఉంటారు, అలాగే కొవ్వు పదార్థాలు ఇవాళన్నీ దొరికిపోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా తగ్గించుకుని ఒక టైమ్లీ ఫుడ్ ఆహారం తీసుకుంటూ ఉంటే కనుక బరువు అసలు పెరగకుండా ఉంటారు. అధిక బరువును వదిలించుకునేందుకు పళ్ళు పళ్ళ రసాల్ని నిత్యం తీసుకోవడం మేలు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు పొట్ట భాగంలో కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే ఆకుకూరలు కాయగూరలు కూడా, ముఖ్యంగా క్యాబేజీకి బరువును తగ్గించే గుణం ఉంది. క్యాబేజీని నిత్యం సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే పొట్టలో క్రమంగా కొవ్వు కరిగే అవకాశం ఉంది. అలాగే దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఆవాల వంటి దినుసులకు ఒంట్లో కొవ్వును కరిగించే గుణం ఉంది.
రోజువారీ వంటల్లో వీటిని ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అధిక బరువును క్రమంగా వదిలించుకోవచ్చు. వెల్లుల్లిలోని అలిసిన్ అనే రసాయనానికి బరువును తగ్గించే గుణం ఉంది. నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకుంటే అధిక బరువు నుంచి త్వరగానే బయటపడవచ్చు. సిటీస్ లో ఉండే వాళ్ళకి ఇది ఒక ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా వ్యాయామం లాంటివి చేసుకుంటూ అలాగే యోగాసనాలు లాంటివి చేసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే కనుక తప్పనిసరి ఈ యొక్క పొట్ట భాగం పెరగకుండా మెయింటైన్ చేయొచ్చు. ఒక్క పొట్ట భాగమే తగ్గడం అనేది ఉండదు కాబట్టి దీనికి మనం తీసుకుంటప్పుడు ప్రొవైడెడ్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఈ యొక్క చిట్కాలు లాంటివి తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఇందులో చిత్రకం అనేది మంచి ఔషధం. ఇది చిత్రకాన్ని అంటే ఇది ఇది తేనెతో పాటు ప్రతిరోజు ఒక కప్పుడు పాలు అనుపానంగా కనుక పొద్దున్న సాయంత్రం తీసుకుంటే కనుక అంటే ఒక అర చెంచాడు చిత్రకం పొడిని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం తేనెలో కలిపి మా ఒకప్పుడు పాలు అనుపానంగా తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాదు, ఇది కాకుండా ఏంటంటే మనకి మామూలుగా ఇది సొంటి పిప్పళ్ళు మిరియాలు మనం తరచూ చెప్తూ ఉంటాము త్రికటుకాలు అనేవి, అందులో మళ్ళీ చిత్రకం యాడ్ చేసి చవ్యం అనేది ఒక ఔషధం కూడా దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఘాటైన ద్రవ్యాలు. ఇవన్నీ కూడా శరీరంలో ఈ యొక్క అంటే తొందరగా మన శరీరంలోకి వెళ్ళి అవి బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ చేయడానికి బర్నింగ్ ఆఫ్ ఫ్యాట్ చేయడానికి సహాయపడుతూ ఉంటాయి. అందుకే చవ్యము చిత్రకము అలాగే సొంటి పిప్పళ్ళు మిరియాలు ఇవి ఐదు పదార్థాలు పొద్దున్న కరిచెంచాడు సాయంత్రం ఒక కరిచెంచాడు తేనెలో కలిపి చిన్న కప్పుడు పాలు అంటే చాలా డైల్యూటెడ్ మిల్క్ ఉండాలి దీన్ని పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. పాలు ఎందుకు అనుపానం అంటే ఇవి ఘాటైన ద్రవ్యాలు కాబట్టి చాలామందికి ఈరోజు కడుపులో మంట అనే సమస్య ఉంటుంది కాబట్టి పాలు అనుపానం అని చెప్పడం జరిగింది. కానీ కొంతమందికి పాలు పడవు పాలు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు మంచినీళ్ళు అంటే ఒక అరగంట భోజనానికి ముందర పొద్దున్న సాయంత్రం తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే వీటిని గోరువెచ్చటి నీళ్ళతో పాటు తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మన ఇప్పుడు ఈరోజు అందరికీ టీ తాగడం అలవాటు, అందులో గ్రీన్ టీలో తులసి కానీ లేదా అంటే మిరియాలు కానీ లేకపోతే పిప్పళ్ళు కానీ వీటన్నింటిని కూడా ఒక కషాయం కింద చేసి అంటే టీ అంటే మనం ఏదో వర్డ్ యూజ్ చేస్తుంది దాన్ని కషాయమని అంటాం మనం. ఈ కషాయాన్ని మనం కొంచెం టీ అంటే అలవాటు ఉంటుంది కాబట్టి చాలామందికి ఆ గ్రీన్ టీ వేసుకుని తాగితే కనుక అంటే టీ తాగడంతో పాటు మనకి ఇవి కూడా దీని బెనిఫిట్స్ కూడా కలుగుతూ ఉంటాయి. ఇది ఒక విధానం. ఇది కాకుండా ఏంటంటే కొంతమందికి అబ్డామినల్ ఫ్యాట్ పెరగడానికి అంటే వాళ్ళ ఆకలి తగ్గడానికి కొన్ని రకాలైన ఔషధాలు కూడా ఆయుర్వేదంలో చెప్పారు. వీటికి మేదోహర కుక్కులని అదే పునర్నవ మండూరం అని అంటే ఒకసారి కాళ్ళు వాస్తూ ఉంటాయి వాళ్ళకి అంటే సందర్భాన్ని బట్టి రకరకాలైన ఔషధాలు ఉంటాయి వాటిని ఇస్తూ ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అధిక బరువుతో సతమతమయ్యే వాళ్ళు రోజువారీ ఆహారంలో ఉలవల్ని ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉలవలు ఒంట్లో వేడిని పుట్టించి బరువును తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకుని అన్నం మానేయాల్సిన పనిలేదు. అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ను వాడుకోవచ్చు. మామూలు అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి. పళ్ల రసాల్లోకి కాస్తంత అలోవెరా జెల్ని కలిపి తీసుకోవడం వల్ల ఒంటి బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, సోంపు ఈ మూడింటిని అర టీ స్పూన్ చొప్పున తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో బాగా మరిగించి కషాయంగా చేసుకుని నిత్యం గోరువెచ్చగా తాగుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉప్పు, పులుపు, కారం, చేదు, తీపి, వగరు ఈ షడ్రుచులకు సమంగా ప్రాధాన్యమివ్వాలి. రుచి పేరుతో కొన్నింటికే పరిమితమైతే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బరువు తగ్గనప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలను కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటుగా మార్చుకుంటే పొత్తి కడుపు దగ్గర కొవ్వు చాలా వరకు కరిగిపోతుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాల వ్యవధికి నోచనిది ఏదైనా అకాలమే